హైదరాబాద్లోని పాతబస్తీలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా బైక్ దొంగతనాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 6 లక్షల విలువ గల 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఎన్ సుదర్శన్ తెలిపారు. మోచి కాలనీలో ఒక యాక్టివా థెఫ్ట్ అయింది. అతని ఉద్యోగం చేసుకునే రాత్రి ఇంటి ముందర పార్క్ చేసి నైట్ పార్క్ చేసి మార్నింగ్ చూసుకుంటానికి లేదు. దాని మీద క్రైమ్ నంబర్ 167 మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మా క్రైమ్ టీము మా డిఎస్ఐ ద్వారా స్పెషల్ ఫామ్ చేసుకొని సర్చ్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఇద్దరు నేరస్తులు దొరికిండ్రు. వాళ్ళని థరోలీ వెరిఫై చేయడం వల్ల వాళ్ళు టోటల్ 9 వెహికల్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. ఆ 9 వెహికల్ని కూడా రికార్డం చేయడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి తెచ్చిండని విచారించి కన్సర్న్ పోలీస్ స్టేషన్లు కూడా వెరిఫై చేస్తే అక్కడ అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇవి ఫలక్నామా, షాలిబండ, కామాటిపుర, హుసేనియాలం, సైఫాబాద్ అండ్ మైలార్దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో వివిధ పోలీస్ స్టేషన్ జ్యూడిక్షన్లో థెఫ్ట్ చేసిండ్రు. ఈ వెహికల్లన్నీ కూడా రికవరీ చేసి ఈరోజు మేము కోర్టు ముందు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీని మొత్తం 6 లక్షల చిల్లర ఉంటుంది 9 వెహికల్ యొక్క వర్త్.